ఇవాళ రైతులు రోహిణి కార్తెల మండే కడితే, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. రోహిణి కార్తెల మండే కడితే మంచిగా నారు బలంగా తయారై పంట దిగుబడి మంచి వస్తుంది అని మొదలు పెడతారు. మరి అటువంటి పంటకు ఇవాళ సాయం కింద, రైతుకు భరోసా కింద పుస్తెల తాళ్ళు తీసుకుపోయి బ్యాంకులల్లో పెట్టి పైసలు తెచ్చుకొని నాట్లేసుకొని కలుపులకు పెట్టుకొని ఎరువుల కోసం ఏమంటారు ఆ పైసలు వాడుకొని ఎరువులు కొనుక్కున్న దానికి కూలోళ్ళ కోసము వీటన్నిటికీ కూడా రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా మళ్ళొక్కసారి దుక్కులు దున్నుకొని నార్లు పోసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఈ క్షణం వరకు కూడా రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మళ్ళా రైతులు పుస్తెల తాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకోనో, లేకపోతే ఆర్తి నడిపేటోళ్ళకి ఇచ్చుకోనో, లేకపోతే అవసరంలో కాడికి తీసుకుపోయి అడిగి బావు చేరుకు అమ్ముకోనో మళ్ళీ వాళ్ళ రైతులు వ్యవసాయం చేసుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి కాలం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్లనే ఉండే, మళ్ళా గటువంటి కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తోంది అనేటువంటిది ఇవాళ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అంశం. పున్నం నాడు అడిగితే అమాస నాడు ఇచ్చినట్టు పోయినసారి వాళ్ళు అధికారంలోకి రావంగానే ఇవ్వవలసినటువంటి రైతు భరోసా పైసలు మొత్తం కోతలు కూడా అయిపోయి పంట తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టినాక ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 2 రోజుల ముంగడ గప్పుడేసారు. ఇవాళ నార్లు పోసుకునేటటువంటి యాళ్ళకు కూడా రైతు భరోసా గురించి సడి లేదు, సప్పుడు లేదు. ఇవాళనే నకిలీ విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి ఒక ముఠాను నల్గొండ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి కన్ను కనబడతలేవా? పత్తి విత్తనాల కొరత ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి వ్యవసాయ నిపుణులు హెచ్చరించారు, సైంటిస్టులు హెచ్చరించారు, పత్తి విత్తనాలు సప్లై చేసేటటువంటి కంపెనీలు కూడా చెప్పినాయి మేము ఈసారి గింతే ప్రొడ్యూస్ చేస్తున్నాము పత్తి విత్తనాలు అని. మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా రైతుల పట్ల బాధ్యత ఉన్నదా? పత్తి విత్తనాల షార్టేజ్ ఉన్నది, నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ మొత్తం నిండిపోయినాయి. రైతులు కనుక ఆ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళు కనుక పంటలేసుకుంటే రేపొద్దున వాళ్ళ పెట్టుబడి సాయం మీరిస్తలేరు, వాళ్ళ అప్పుల పాలై పెట్టుబడి పెట్టుకున్నాక రేపు పత్తి దిగుబడి రాకపోతే, పూత ఖాతా లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి టీవీ ఛానళ్లలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుడు, పక్క పార్టీల నాయకులను తిట్టుడు, పైసలు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం మీద ఉన్న సోయి ఇవాళ రైతులకిచ్చే పైసల మీద లేదు. అకాల వర్షాలకు పంట నష్టపోయింది, పంట నష్టపోయిన వాళ్లకు మామిడి కాయలు రాలిపోయి కొంతమంది, వడ్లు ఖరాబై కొంతమంది, మొత్తానికే కోతకొచ్చినటువంటి పంట ఖరాబై కొంతమంది ఇవాళ అవస్థలు పడుతుంటే విత్తనాలు దొరకక కొంతమంది అవస్థలు పడుతుంటే మీకు సో ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. 6 నెలలైంది, వ్యవసాయ ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేరు ఇప్పటి వరకు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతులు బాగుపడాలన్నటువంటి సోయి లేక 10 ఏళ్ళైనా వ్యవసాయ ప్రణాళిక అగ్రికల్చర్ పాలసీ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆనాడు ఎడ్యుకేషన్ పాలసీ లేకుండే, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేకుండే, ఎంపవర్మెంట్ పాలసీ లేకుండే ఏముండే అంటే ఒక్క లిక్కర్ పాలసీ ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా 6 నెలల కాలమైనా కూడా ఈ రోజు వరకు కూడా అగ్రికల్చర్ పాలసీ, వ్యవసాయ ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం?